వరద విపత్తులను కూటమి ప్రభుత్వం బురద రాజకీయం చేస్తుంది. ఓవైపు ప్రజలు తమకు సరైన సహాయ సహకారాలు అందడం లేదని ప్రభుత్వాన్ని బాహటంగానే విమర్శిస్తున్నా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుంది. మాజీ ఎంపీ దళిత నాయకుడు నందిగం సురేష్ ని అక్రమ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలో వరద బాధితుల గోడు పట్టించుకుని చంద్రబాబు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం ఏంటని వైసీపీ శ్రేణులు నిలదీస్తున్నాయి. వరద విలయ తాండవం చేసిన సింగ్ నగర్ లో బాధితులకి అండగా నిలబడి సాయపడిన విజయవాడ డిప్యూటీ మేయర్ భర్త అవుతూ శ్రీనివాసారెడ్డిని కూడా అరెస్టు చేసి టీడీపీ కూటమి ప్రభుత్వం తన స్వార్థ రాజకీయాలు చేస్తోంది. అక్రమ కేసులో నందిగం సురేష్ ను హైదరాబాద్ లో అరెస్ట్ చేసి రాత్రికి రాత్రే గుంటూరుకు తరలించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వెంట నా భర్త నిలబడినందుకే తమపై ఇలాంటి చంద్రబాబు కక్ష సాధింపుస్తున్నారని స్వయంగా నందిగం సురేష్ భార్య బేబీ లత చెప్పడం గమనార్హం. 2014 నుంచే చంద్రబాబు తమను టార్గెట్ చేశారని, గతంలోనే తన భర్తని ప్రలోభాలకి గురి చేశారని, లొంగలేదని పోలీస్ స్టేషన్లోనే చంద్రబాబు చంపించే ప్రయత్నం చేశారని అసలు నిజాలు బయట పెట్టారు బేబీ లత. రాజకీయంగా ఏదైనా ఉంటే అలాగే ఎదుర్కోవాలని, కానీ ఇలా అక్రమ కేసులు బనాయించడం ఏమాత్రం సరైనదో చెప్పాలని ప్రశ్నించారు. తన భర్తకు ఏమైనా అయితే చంద్రబాబు మాత్రమే పూర్తి బాధ్యత వహించాలని సురేష్ భార్య అన్నారు. ఇదిలా ఉండగా తన స్వార్థ రాజకీయాల కోసం అమాయకులైన దళితులతో ఇలా ఆడుకోవడం ఒక సీఎం హోదాలో ఉన్న మనిషికి తగునా అంటూ వైసీపీ చంద్రబాబుపై ధ్వజమెత్తింది.